अमरावती परधि 29 ग्रामा लीगल लिटरसी सदस्य एर्पट्ट चेयरानी बाधित रईतांग पोराट वेद कन्वीनर हाईकर्ट न्यायवादी तन्नीर वेंकटेश्वर न्याय सेवा केन्द्रा की लेख राशार दीन स्पंदा जातीय न्याय सेवा केन्द्र राजधानी ग्रामा चटाल अवगाहन सदस्य निर्वहित हाईकर्ट को सूची दीन तन्नीर वेंकटेश्वर हाईकर्ट सूचन मेरे को त्वर में याय सदस्य जगे अवकाश बुधवार ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. రాజధాని ఉద్యమ సమయంలో రైతులకు అనేక కేసులు నమోదయ్యాయని అన్నారు. వీటిపై రైతులకు అవగాహన లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. న్యాయ సదస్సుల వల్ల రైతులకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. రైతాంగ పోరాట వేదిక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన్నీర్ వెంకటేశ్వర్లు ఆ పేరు ఇరుకులపాటి సీతారామయ్య గారు రామరెడ్డి గారు బోత్ ఆర్ బిలాంగ్ టు ఎఫెక్టెడ్ ఫార్మర్స్ ఆఫ్ అమరావతి ఏరియా క్యాపిటల్ ఏరియా ముఖ్యంగా ఏంటంటే ఈ ల్యాండ్ పూలింగ్ మీద భూములు తీసుకొని విలువైన భూములు తీసుకొని భూములు కొంతకాలం అభివృద్ధి చేసి తర్వాత వచ్చిన గవర్నమెంట్ ప్రజలను కొట్టడం తిట్టడం నానా హింస పెట్టింది. చట్టాలు లేకుండా నేచురల్ కెలామిటీ లాగా గవర్నమెంట్ కెలామిటీ లాగా రాజధాని ఏరియా ప్రాంతం మొత్తం జరిగింది. దీంట్లో పాదయాత్ర చేసినాం. పాదయాత్ర చేసినప్పుడు ఆ క్రమంలో ఏంటంటే ఆ భయానికి వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. తర్వాత కోర్టు తీర్పు కూడా మనకు అనుకూలంగా వచ్చింది. అంతకంటే ముందే మేము ఈ అప్రోచ్ త్రూ లీగల్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఢిల్లీ దానికి ఏంటంటే చైర్మన్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, సెక్రటరీగా జస్టిస్ ఉంటారు. దానికి మేము పెట్టింది ఏంటంటే ఇక్కడ చట్టాలు అమలు కావట్లేదు, అమరావతి ఏరియాలో చట్టాలు ఏమీ అమలు కావట్లేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ 144 సిఆర్పిసి మీద అక్రమ పెట్టిన అక్రమ కేసుల మీద ఇతరత్ర ల్యాండ్ పూలింగ్ దాని మీద పూర్తి స్థాయి అవగాహన కల్పించాలా కల్పించి అమరావతి రైతులను రక్షించాలని మనం ఒకటి అప్లికేషన్ పెట్టాం. బిల్లు అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ అండి. ఇప్పుడు మేము పంటలు పండించుకోవడం తెలుసు కానీ మాకు సెక్షన్లు కానీ కేసులు కానీ ఎవరో మాకేం తెలియదండి. మా గురించి ఎక్కడో తెలంగాణలో ఉన్న లాయర్ గారు సుప్రీంకోర్టుకెళ్ళి మా గురించి ఇట్లా అక్కడి నుంచి ఆర్డర్ కాపీ తీసుకొచ్చారండి. తీసుకొచ్చి అవగాహన సదస్సులు పెడతాము, సెక్షన్లు ఎట్లా రైతుల మీద కేసులు ఎవరని చెప్పి ప్రతి ఊళ్ళో రైతుల గురించి సెక్షన్లు చేస్తా ఉన్నారు. మా మీద ఒక్కొక్కళ్ళ మీద 6 కేసులు 7 కేసులు అక్రమ కేసులు పెట్టారండి. కనీసంగా మేము ఏమి దురాక్రమణ కానీ కనీసంగా వాల్ పోస్టర్ చించడం కానీ కనీసంగా అద్దం పగలు కొడతాం కానీ ఎక్కడ ఏం చేయపోయినా కానీ రైతుల మీద అక్రమంగా 6 కేసులు 7 కేసులు 8 కేసులు పెట్టారండి. మా జీవితం మొత్తం ఆ కేసుల మీద కానీ వాయిదాలు పోవటమే జరుగుతుందండి. దాని గురించి చీఫ్ జస్టిస్ గారి ద్వారాగా అవగాహన సెక్షన్లో ఎట్లా ఏంది మీకు సెక్షన్లు ఏ సెక్షను దేనివల్ల పెడతారో ఏందనేది లెక్కగా ఆలోచించి చెప్పి మాకు అవగాహన కల్పిస్తారని ఆ సెక్షన్లు మాకు వర్తిస్తాయా వర్తిస్తావా అనే లెక్కగా మాకు కొంచెం అవగాహన కలుగుతుంది అనుకున్నామండి. ఇప్పుడు కాకపోతే ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ చట్టం పెట్టేసి వాళ్ళని జైలు పాలు చేశారని అనవసరంగా అది కరెక్ట్ కాదు కదండి. రైతుల మీద కానీ మహిళల మీద కానీ అనేక రకాల కేసులు పెట్టేసి మమ్మల్ని రాజధానికి రాజధాని లేదని మేము భూములు ఇస్తే మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అనేక రకాలుగా హింస పెట్టి చేయడం కరెక్ట్ కాదనుకుంటున్నామండి. ఈ కేసులు ఎవరో ఈ భూములు ఇవ్వటం వలన దాదాపు 180 మంది గుండెకి చనిపోయారండి. ఈ అన్నిటికీ మాకు ఈ చట్టాల ద్వారాగా మాకు అవగాహన కలిగించేసి ఈ కేసులు ఇవన్నీ ఒకే రకంగా ఏమైనా మాఫీ చేసే అవకాశం ఉంటుందేమో అని చెప్పి ఆశపడుతున్నామండి. మరి అమరావతి ప్రాంతం అనేది రైతులని రైతులకి ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి ఒప్పందం అండి ఇది. మరి ఒప్పందాన్ని మరి గవర్నమెంట్ ఉల్లంఘించింది, రైతులైతే ఉల్లంఘించలేదండి. అదే స్థాయిలో రైతులు కనుక ఉల్లంఘించుంటే మరి రైతుల మీద వాళ్ళు యాక్షన్ తీసుకోరా, యాక్షన్ తీసుకోనే అవకాశం వాళ్ళకు ఉంటుంది. ఒక అగ్రిమెంట్ని నేను వైలేట్ చేస్తే నా మీద తక్షణమే కేసులు పెడతారు, దానికి సంబంధించిన లా అండ్ ఆర్డర్ కూడా మొత్తంగా జరిగిపోద్దండి. మరి ఇట్లాంటి మరి 29,000 మంది రైతులు ఉన్నారు, మరి దానికి సంబంధించినటువంటి ఒక గవర్నమెంట్ అనేది మరి వైలేట్ చేస్తూ మరి అనేక ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద కేసులు పెడుతుంది. అంటే గవర్నమెంట్ తప్పు చేసి మరి రైతుల మీద తప్పు కేసులు పెడుతుందండి. ఇటువంటి వాటికి అన్నింటిని కూడా మీ రైతు బాధిత పోరాట సమితి అనేది తీవ్రంగా ఖండిస్తున్నామండి. వీళ్ళకి తక్షణ న్యాయం జరగాలని చెప్పేసి నేషనల్ లీగల్ అథారిటీ వారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగిందండి.